మీకు ఫ్రీక్వెంట్ గా జలుబు ఇవి రెగ్యులర్ గా జలుబు రావడము అండ్ అట్ సేమ్ టైమ్ తలనొప్పి తీయడం ఇలా ఉంటే చాలా మంది ఏంటంటే ఈ జలుబు ఫ్రీక్వెంట్ గా చేస్తుంది కదా మాకేమన్నా ప్రాబ్లం ఉందేమో అని చెప్పేసి బాధపడతా ఉంటారు. సో దీని సైనస్ అని కూడా కొంతమంది అంటే బయట బయట టెస్ట్ చేసుకుని సైనస్ అని కూడా అంటూ ఉంటారు. సో ఈ సైనస్ గ్రంథంలో వాపుల వల్ల ఎందుకు ఈ ప్రాబ్లం వస్తూ ఉంది? సో ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడాలంటే మామూలుగా అల్లోపతిలో అయితే కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, బట్ ఆపరేషన్ లేకుండా హోమియోపతి మెడిసిన్స్తో చక్కగా దీని నుంచి బయటపడవచ్చు మనము, మళ్ళీ లైఫ్లో రాకుండా చేసుకోవచ్చు. దాంతోపాటు రిలీఫ్ కోసం ఒక మంచి హోమ్ రెమెడీ కూడా చెప్తాను అంటున్నారు హోమియోఫిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో సార్ ద్వారా విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ సైనస్కి చాలామంది ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటూ ఉంటారు సర్జరీలు, కానీ వితౌట్ సర్జరీ ఆపరేషన్ లేకుండానే ఈ ప్రాబ్లం నుంచి రిలీఫ్ కోసం హోమ్ రెమెడీ చెప్తా అంటున్నారు పూర్తిగా తగ్గించుకోవాలి, ఇంకా మళ్ళీ లైఫ్లో రాకూడదు అంటే హోమియోపతి మెడిసిన్ చక్కగా పనిచేస్తుంది. సో చాలామంది పేషెంట్లు నేను చూశాను అని చెప్పేసి కూడా అంటున్నారు. సో సైనస్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఈ ప్రాబ్లం చిన్న ఏజ్లో నేను చూశాను, నా తమ్ముడు కూడా ఉన్నది, నా తమ్ముడికి సర్జరీ కూడా జరిగింది, కానీ మళ్ళీ ఇప్పుడు కూడా బాధపడతా ఉన్నాడు. నెక్స్ట్ టైం కంపల్సరీ మీ దగ్గర తీసుకొని వస్తాను. సో ఈ ప్రాబ్లం రావడానికి కారణాలు తెలియజేస్తూ దీనికి అంటే రిలీఫ్ కోసం ఇన్స్టెంట్గా రిలీఫ్ కోసం ఎలాంటి హోమ్ రెమెడీ చెప్పబోతున్నారు? అసలు సైనస్ అంటే ఏంది మనకు తెలియాలి. సైనస్ వ్యాధి మీరు అన్నారు కదా ఇప్పుడే, చాలామందికి ఏముంటుంది, అరే నాకు సైనస్ వచ్చేసింది, నాకు సైనస్ వచ్చేసింది, నాకు సైనస్ వచ్చేసింది. కానీ యాక్చువల్గా చూసుకుంటే సైనస్లు ఏవైతే ఉంటాయి అది ఏంటంటే, ఇప్పుడు మన మొక్కు ఉంది, మన చీకులు ఉన్నాయి కదా, దాని కింద ఏమవుతుంది అంటే ఒక పాకెట్ లాగా ఉంటుంది. ఓకే. పాకెట్ లాగా ఉండి దాంట్లో గాలి ఉంటుంది. ఓకే. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, మల్టిపుల్ కాజుల వల్ల, ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కానీ వైరల్ ఇన్ఫెక్షన్లు కానీ, ఈ పాకెట్లల్లో ఎయిర్ కాకుండా ఒక్కొక్కసారి నీళ్ళు జమ అయిపోతాయి, అవి ఉబ్బిపోతాయి, ఇన్ఫ్లేమ్ అయిపోతాయి అంటారు దాన్ని. అది అట్లా అవ్వడం వల్ల ఇక్కడ మనకు ఉబ్బినట్టు కనిపిస్తుంది. మీరు చూడండి సైనస్ పేషెంట్లకు ఇక్కడ ఉబ్బినట్టు అనిపిస్తుంది, అయిపోతుంది, ముక్కులకి వెళ్ళి నీళ్ళు వస్తూనే ఉంటాయి, తుమ్ములు, అలర్జీగా తుమ్ములు ఎక్కువగా వస్తా ఉన్నట్టు కూడా నేను చూశాను సార్. అయితే అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ చీక్స్ ఉబ్బుతాయి కదా, దాని తర్వాత వాటర్ వస్తూనే ఉంటుంది, మళ్ళా తుమ్ములు వస్తాయి. ఓకే. అండ్ ఒక్కొక్కసారి అయితే ఏమవుతుంది, పేషెంట్కి ఎట్లా అయిపోతుంది, ఇది లోపల ఉబ్బిపోయింది, హెడ్ దగ్గర కూడా సైనస్లు ఉంటాయి ఇక్కడ. ఓకే. అవి కూడా ఉబ్బిపోతాయి, అయితే తలనొప్పి, మొత్తం ఫేస్ నొప్పి ఇట్లా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మెడ నొప్పి స్టార్ట్ అవుతుంది, ఇట్లా ఒత్తుకుంటూ కూసుంటారు వాళ్ళు, ఈడికెళ్ళి నొప్పి ఈడికి పోతుంది వెనకాలకి. ఓకే. నరాలు ఉంటాయి కదా, ఒక్క నరం ఇక్కడ కూడా కనెక్షన్ ఉంటుంది, ఇక్కడ కూడా కనెక్షన్ ఉంటుంది. అయితే ఏమవుతుంది, ఇక్కడ ప్రెస్ చేసుకుంటా కూర్చుంటారు, ఇట్లా ప్రెస్ చేసుకుంటా కూర్చుంటారు. అండ్ వాళ్ళకు ఏం రియలైజ్ కాదంటే ఇది అక్యూటా క్రానికా, అంటే ఎన్ని రోజుల నుంచి ఉంది వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు కొందరికి 3 నెలల నుంచి ఉంటుంది సఫరింగ్, కొందరికి ఇయర్స్ నుంచి ఉంటుంది సఫరింగ్, కొందరికి అయితే ఎట్లుంటుంది మీరు చెప్పినట్టు ఆపరేషన్లు చేపించుకుంటారు, దాని తర్వాత కూడా తగ్గదు. అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, ఇప్పుడు సరే ఏదో క్రానిక్ ఇన్ఫెక్షన్ సైనసైటిస్కి ఒక రీజన్ అనుకోండి, కానీ ఒక్కొక్కసారి ఏంది, ఎలర్జీ ప్రాబ్లం ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎలర్జీ అయితే మన రక్తంలో ఉంటుంది ఒక దాంట్లో చూసుకుంటే. ఓకే. ఇప్పుడు ఎలర్జీ ఉంటే ఎస్నోఫిల్స్ ఎక్కువ వస్తాయి మనం. ఇప్పుడు అబ్సల్యూట్ ఎస్నోఫిల్ కౌంట్ ఎక్కువ ఉంది, ఎలర్జీ ప్రాబ్లం ఉంది, సీరం ఐజీ అనేసి యాంటీబాడీస్ ఉంటాయి, అవి ఎక్కువ ఉన్నాయంటే మనకు ఎలర్జీ ఉన్నట్టు అర్థం. ఓకే. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉన్నాక మీరు ఆపరేషన్ చేపించి ఇక్కడ ఏం చేపిస్తారు నాకు చెప్పండి. ఓకే. తర్వాత మళ్ళీ సింప్టమ్స్ వస్తాయి. ఇప్పుడు డాక్టర్లే అంటారు మీరు ఇప్పుడు ఆపరేషన్ చేపించుకోండి, మీకు ఇప్పుడు తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ వచ్చి ఆపరేషన్ చేయించుకోండి. ఓకే. అంటే అది ఆపరేషన్ ఎన్నిసార్లు చేయించుకుంటాడు మనిషి. సో దాని బదులు మీరు ఏం చేయండి, మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి, ఇది పూర్తిగా సైనస్ వ్యాధిని మీకు తగ్గించేస్తుంది. ఓకే. మళ్ళీ ఇంకోటి ఏం చేయండి అంటే, ఒక సింపుల్ హోమ్ రెమెడీ చెప్తాను నేను. ఓకే. మీరు ఏం చేయండి అంటే, కర్పూరం ఉంటుంది కదా, దాని బాటిల్ సైజ్ ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది కదా, ఇంత కూడా ఉంటుంది, ఇంత కూడా ఉంటుంది, ఇంతున్న కర్పూరం బాటిల్ సైజ్ తీసుకోండి. ఓకే. మీరు తీసుకున్న కర్పూరం కూడా ఎట్లుండాలంటే అది భీమసేని కర్పూరం ఉండాలి. ఓకే. ఇప్పుడు భీమసేని కర్పూరం అంటే చాలా మందికి తెలియదు, కర్పూరంలో క్వాలిటీలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం ఏదైతే కర్పూరం వాడతాం కదా హారతీలకు దానికి దీనికి, అప్పుడు ఏమవుతుంది మీరు గమనించండి, ఇట్లా బ్లాక్ పొగలు వస్తాయి దాంట్లోకి వెళ్ళి, అట్లా పైకి పోయి గోడకు కూడా బ్లాక్ అవుతుంది. చూసినరా మీరు? అది వాడద్దు.
ఓకే. దీంట్లో భీమసేని కర్పూరం అనే వస్తుంది. పచ్చకర్పూరం అంటారు, పచ్చకర్పూరం అంటారో ఏమంటారో నాకు తెలియదు. మనం భీమసేని కర్పూరం అని పూజా స్టోర్స్ లో పోయి అడిగితే ఆడు ఇస్తాడు. ఎస్ సార్. ఓకే. అది ఏం చేస్తుంది అంటే అది బ్లాక్ కూడా కాదు. ఓకే. ఆ బ్లాక్ పొగలు కూడా రావు దాంట్లో. ఓకే. ఇప్పుడు ఈ కర్పూరం బాక్స్ ని మీరు స్మెల్ చేసి భక్కని కొడుతుంది మనకు. ఎస్ సార్. అది కూడా కొట్టదు. ఓకే. చాలా మైల్డ్ ఉంటుంది స్మెల్. ఓకే. ఆ కర్పూరం తీసుకోండి. ఇప్పుడు గుళ్ళలో తీర్థంలో యాడ్ చేస్తారు అది భీమసేని కర్పూరం. ఓకే. అయితే అది తీసుకోండి ఇంత బాటిల్. ఓకే. దాంట్లో కొన్ని లవంగాలు. ఓకే. దంచేసి వేసేయండి. ఓకే. మళ్ళా దాంట్లో మీరు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేయండి. ఓకే. ఇప్పుడు దీంట్లో మీరు రాయల్ నూనె ఉంటుంది కదా. ఎస్. రాయల్ నూనె అది యాడ్ చేసి అది క్లోజ్ చేసి షేక్ చేసి వదిలేసేయండి. ఓకే. ఇప్పుడు మెల్లగా ఇది డిఫ్యూజ్ అయిపోతుంది. ఓకే. ఎప్పుడైతే మీకు ఎక్కువ సైనస్ సింప్టమ్లు అనిపిస్తున్నా మీరు ఇది ఓపెన్ చేసి, ఇప్పుడు నూనె కూడా ఉంది దీంట్లో, కర్పూరం ఉంది, లవంగాలు ఉన్నాయి, కొంచెం మళ్ళా మన ఇంగువ ఉంది. ఎస్. ఇది మనం ఇట్లనే వదిలేస్తాం, దీన్ని ఏం చేయడానికి. ఇది ఒక మనకు బాణంలాగా తయారైపోతుంది, రామబాణంలాగా సైనస్కి. ఓకే. మీరు ఏం చేస్తారంటే డైలీ పడుకునే ముందు వీళ్ళకి ఏమవుతుంది, ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఓకే. గమనించండి మీరు ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది, పడుకునేటప్పుడు మొత్తం బ్లాక్ అయిపోతుంది. జస్ట్ మీ చిన్న ఫింగర్ ఉంది కదా దాంట్లో డిప్ చేసి ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి. ఓకే. అంతే. నైట్ మొత్తం ఆ కర్పూరంలో ఉన్న క్వాలిటీలు, లవంగాల్లో ఉన్న క్వాలిటీలు, ఇంగువలో ఉన్న క్వాలిటీలు మీ లోపల ఓతనే ఉంటాయి. మళ్ళీ రాయల్ నూనె యాడ్ చేసినాం కదా, రాయల్ చిన్న రాయల్ నూనె యాడ్ చేసినాం కదా, దాంట్లో కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి సైనస్కి తగ్గించడం. ఓకే. అది మీరు రెగ్యులర్ చేయండి, మీకు రిలీఫ్ ఉంటుంది దీంతో. ఓకే. ఇప్పుడు బ్లడ్లోనే ఎలర్జీ ఉంది, దానికోసం ఏం చేస్తారు మీరు, హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటారు అండ్ మీకు టోటల్గా రిలీఫ్ అయిపోతుంది. నిజంగా సార్, ఈరోజు మన పేషెంట్ చాలా చక్కటి అనుకోవాలి, రెమెడీతో పాటు బెస్ట్ మెడిసిన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. షూర్గా మీరు చెప్పినట్టు పూర్తిగా రివర్స్ చేసుకోవాల్సిన వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు, వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం సార్. ఇంత మంచి రెమెడీ మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్.